సైన్స్ అని అంటేనే చాలా డ్రై సబ్జెక్ట్ లాగా అనిపిస్తుంది. అట్లాంటి దాన్ని అద్భుతంగా కళారూపాల ద్వారా ప్రజలకు అర్థమయ్యేటువంటి భాషలో మలిచి దాన్ని ప్రచారం చేయడం అన్నటువంటి ప్రక్రియ ఇది ఎక్కడ మొదలైంది? నాకు తెలిసి మొట్టమొదట కేఎస్ఎస్పి కేరళలో స్టార్ట్ అయింది. దీన్ని దేశవ్యాప్తంగా అన్ని సైన్స్ సంస్థలు కలిసి నిర్వహించినటువంటి ఈ మందుల సమస్య మీద సంవత్సరం ప్రచారం చేసిన మా టీమే ఈ బాధ్యత తీసుకుంది. అప్పటికి అభ్యుదయ వేదికలని ప్రజా సైన్స్ వేదికలు రకరకాలు ఉండేవి. ఈ వేదికలన్నీ కలిసి కార్యక్రమం రాష్ట్రంలో చేసాం. ఉపజాతాలను నడిపినాం. మనం ప్రత్యేకంగా ఏమంటే తిరుపతి నుంచి ఒక ఉపజాత, విశాఖపట్నం నుంచి ఒకటి, కడప నుంచి ఒకటి వచ్చి మెయిన్ జాతాన్ని కలిసి కూడా చేసాం. 42 మెయిన్ జాత పాయింట్స్ ఐడెంటిఫై చేసాం మొత్తం. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా హిందూపూర్ నుంచి ఈ చివరి చంద్రపూర్ దాకా వెళ్ళాం. మెయిన్ జాతాలో లక్ష్మారెడ్డి ఆయన వెళ్ళాడు. ఒక 2 రోజుల ముందు ప్రీ జాతా యాక్టివిటీ అనే పేరుతో ఒక రిమోట్ కంట్రోల్ విమానాన్ని ఎగరేసే కార్యక్రమం చేస్తాం. అది పెద్ద నూతనం విమానం గాల్లోకి లేస్తే కొన్ని వేల మంది చూస్తారు. దాన్ని నేను నడిపా. మెయిన్ జాతాను లక్ష్మారెడ్డి నడిపాడు. ఇది అయిపోయినాక మేము రివ్యూ కూర్చున్నప్పుడు ఇలాంటి సైన్స్ ప్రచారం చేసే కార్యక్రమం ఏదో ఎపిసోడిక్గా ఒకసారి జరిపి వదిలేస్తే మంచిది కాదు. అది ప్రజలకు నిరంతరము ఈ శాస్త్రీయ దృక్పథాన్ని భావాలను అందించాలంటే ఒక వేదిక మనకు ఉండాలని నిర్ణయించుకున్నాం. డిసెంబర్లో కూర్చొని, ఏది 87 డిసెంబర్లో కూర్చొని ఈ నిర్ణయం తీసుకున్న దాని దరిమల ఫిబ్రవరి 28న జనవిజ్ఞానకు తయారైంది. అప్పటిదాకా ప్రచారంలో ఉన్న వేదికలన్నీ రకరకాల పేర్లతోండే అన్ని పేర్లు రద్దు చేసుకొని జనవిజ్ఞాన వేదికలు చేరినాం. ఉమ్మడి వేదిక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఈ వేదిక, రకరకాల వేదికలన్నీ కలిసిపోయినాం. రకరకాల చిన్న వేదికలు, సైన్స్ కార్యకర్తలు, సైన్స్ సంస్థలు అన్నీ కూడా కలిసిపోయి ఈ రకమైనటువంటి ఎన్జిఆర్ఐలో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనకి హైదరాబాద్ ఉప్పల్లో ఉంది కదా, అక్కడ వినోద్ గౌరవ్ దాని డైరెక్టరు. ఆయన ఆంధ్రప్రదేశ్ విజ్ఞాన పరిషత్తుని పెట్టాడు, కేరళ శాస్త్ర పరిషత్కి స్ఫూర్తి తీసుకొని. దీనికంటే ముందు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ విజ్ఞాన పరిషత్తుని ఇక్కడ కూడా పెట్టున్నాం. మొత్తం కలిసిపోయినాయి. ఇక జన విజ్ఞాన వేదికను పెట్టిన తర్వాత అందరం ఆ పేరు కిందకు వచ్చేసినాం. ఇంక వచ్చినాక ఈ కార్యక్రమాల్లో మొదట తీసుకున్న కార్యక్రమాలు 88 నుంచి 90 దాకా ఎడ్యుకేషన్ రిఫార్మ్ చేయాలని అనుకున్నాం మేము. అంటే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? శాస్త్రీయ దృక్పథము, శాస్త్రీయ పద్ధతి అనేది విద్యార్థుల దగ్గరికి వెళ్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని భావించి, అసలు విద్యని కొత్త పద్ధతులు చెప్పేది ఎట్లా, అంటే క్రియేటివ్గా ఎట్లా నేర్పాలి, స్కూళ్ళని ఎట్లా ఇగ్నైట్ చేయాలనే ఉద్దేశంతో లో కాస్ట్ సైన్స్ టీచింగ్ ఎయిడ్స్ అనే పేరుతో, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనే పేరుతో తయారు చేసి చాలా వర్క్షాప్ జరిపాం 2 నెలల పాటు. ఆ టైంలోనే ఆరోగ్యం గురించి కూడా జనానికి ప్రచారం చేయడానికి ఒక వినూత్నమైన ప్రక్రియ కర్నూలు జిల్లాలో చేసాం. ఒక వారం పాటు తిరిగినాం కానీ రోజుకు 4 ప్రోగ్రాములు లెక్కన 20-30 ప్రోగ్రాములు వేసి జిల్లా మొత్తం రౌండ్ తిరిగి కళారూపాల ద్వారా కళారూపాలే అదే స్ఫూర్తితో కొత్త కళారూపాలు తయారు చేసాం. హెల్త్ మీద పిల్లలకి నేర్పించడానికి కొత్త కొత్త ఐడియాస్ ఉపయోగించాం. 1990 ఒక ల్యాండ్ మార్క్ పాయింట్. అప్పుడు అక్షరాస్యత అడల్ట్ ఎడ్యుకేషన్ యువజన విద్యను ఒక పెద్ద ఇష్యూ కింద చేయాలని అనుకుని ఢిల్లీలో మీటింగ్ పెట్టుకొని నేషనల్ లిటరసీ మిషన్ సహకారంతో, అప్పుడు ఆఫీసర్లు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఎంపీ పరమేశ్వరన్ అని, కృష్ణకుమార్ అని కేరళ నుంచి వాళ్ళు బాధ్యత తీసుకున్నారు. మన రాష్ట్రం నుంచి నేను, లక్ష్మణ్ రెడ్డి, విజయ్ కుమారు మేము బాధ్యత తీసుకొని ఆ వర్క్షాప్కి హాజరై, మొదట్లో మేమేమనుకున్నామంటే అది మా అండర్స్టాండింగ్ పొరపాటే. జనానికి అత్యవసరమైంది చదువు వైద్యం కదా, వాటి మీద అయితే కదులుతారు, చదువు చెప్పాలంటారు, దీని మీద ఎవడు కదులుతారు అనుకున్నాం మేము. అది మా పొరపాటు అండర్స్టాండింగ్ అర్థమైంది. జనం పెద్ద ఎత్తున కదిలినారు చదువు కోసం. ఏంటది ఇంత పెద్ద ఎత్తున ఎట్లా ఈ మార్పు వచ్చింది? అది స్టడీ చేయడానికి మేము ఎర్నాకులం పోయినాం. అట్లాగే కొట్టాయం సిటీలో టోటల్ లిటరసీ చేశారు అప్పటికే కేరళలో. కేరళలోకి అప్పటికే 90% లిటరసీ ఉంటే ఆ 10% కూడా చేయడానికి వాళ్ళు భూముకొని కొట్టాయం సిటీతో స్టార్ట్ అయ్యి తర్వాత ఎర్నాకులం జిల్లాకి వాళ్ళు ఎక్స్టెండ్ అయినప్పుడు మేము మళ్ళీ వెళ్దాం, ఈ ముగ్గురు వెళ్ళాం మళ్ళీ చూడడానికి. వెళ్ళి అక్షరాస్యత అంటే జనం అంత ప్రేమగా కసిగా ఎట నేర్చుకుంటున్నారో గమనించినా మేము. మేము మా అండర్స్టాండింగ్లో తేడా ఉంది, ఆరోగ్యమే విద్య కాదు, అడల్ట్ ఎడ్యుకేషన్ కూడా అద్భుతంగా పోతుంది అనేది మాకు అర్థమైంది. అంటే బలహీనంగా ఉన్న జనము ఆ బలాన్ని పొందడానికి ఉన్న కసిని మేము చూసాం. చదువు ఉన్నోడు ముందు లేనోడు బలహీనంగా ఉంటాడు, డబ్బు ఉన్నోడు ముందు డబ్బు లేనోడు,
తెలివినోడు ముందు తెలివి లేనోడు, హాస్టల్ నోడు ముందు లేనోడు మౌనంగా ఉంటారు. మౌన సంస్కృతి, కల్చర్ ఆఫ్ సైలెన్స్ అనే ఒక దాన్ని గమనించాం. దీనికి ఒక 5 ఏళ్ల ముందు, మనం ఈ కార్యక్రమం చేయడానికి 5 ఏళ్ల ముందు, పావులో ఫ్రెయిరీ అని ఒక అతను బ్రెజిల్ సోషల్ యాక్టివిస్ట్, అతను అడల్ట్ ఎడ్యుకేషన్ మీద పుస్తకాలు తయారు చేశాడు. అతను ది పెడగాగి ఆఫ్ ది అప్రెసర్ అని బుక్ రాశాడు. అందులో చాప్టర్ ది కల్చర్ ఆఫ్ సైలెన్స్, బలహీనంగా ఉన్న జనం సైలెంట్గా ఉంటారు, ఈ దేశంలో చదువు రాని వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉంటారు, అది ఒక బర్నింగ్ ఇష్యూ లోపల అవకాశం వస్తే తీవ్రంగా వాళ్ళు కసిగా నేర్చుకుంటారు చదువు అనేదని అతను ప్రపోజ్ చేశాడు. ఆ బుక్ పట్టుకొచ్చినాం మేము, మొత్తం చదివినాం. మేము చదివిన తర్వాత మేము కనెక్ట్ అయినాం. దానికి కనెక్ట్ అయ్యి ఇక్కడ అక్షరాస్యత యాక్టివిటీ చేయడం సాధ్యమైన నిర్ణయానికి వచ్చాం. సెంటర్స్ కూడా మాకు ఆశ్చర్యం కలిగేటట్టుగా అత్యంత బ్యాక్వర్డ్ పీపుల్ విపరీతంగా పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, బీసీ ఈ 4 గ్రూపులలో సెంట్రల్కి రెగ్యులర్గా వచ్చి చదువు నేర్చుకోవడానికి వచ్చారు. ఓసీలు తక్కువ వచ్చారు.